ఇప్పుడు నేను మానేయాలనుకున్నా ఈ మధ్యలో ఈయన రాకముందు, ఇప్పుడు ఒక 1000 ఎకరాలు చేస్తా, 1000 ఎకరాలు కూడా చేయగలను. రైతుల పరంగా పొన్నుస్వామి దేవుడు సార్, మీకేమైనా కష్టం అనిపించినప్పుడు ఎల్లా వేళల మేము ఎంబడి పోరాడడానికి మరి ఒక మార్గం అనేది, ఒక దారి అనేది పొన్నుస్వామి గారు చూపించండి. అంటే వేరే వేరే కొడుతున్నా గానీ ఒక విప్లవం వచ్చింది, ఆర్గానిక్ పద్ధతిలో విప్లవం వచ్చింది. దేవుడు నాకు, నేను 82 వ్యవసాయం చేస్తా, 100 ఎకరాలు చేస్తా, ఇయ్యాలన్నా కారు లేదు, బైక్ ఉంది, టూ వీలర్, పంట పడ్డదారు కదా సార్, 1000 క్వింటాలు పత్తి తీసిన, 1000 క్వింటాలు ఎర్ర మిరప తీసిన, కెమికల్ నుంచి కట్టేసిన మొత్తం. ఈ రోజు ఇంకొక 2 సంవత్సరాలు మీరు చేస్తే ఏరోప్లేన్ల తిరుగుతుంది సార్, పక్క విదేశాలన్నీ తిరిగేస్తాం. కెమికల్ వాడితే అన్ని దొరకదు, పొన్నుస్వామి మందులు వాడితే అదేమి దొరికే అవసరం లేదు. అట్లా ఇది ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అన్నట్టు, మనుషులకు పశువులకు భూమికి మూడుకి ఏం కాదు. ఏవైతే కెమికల్స్ మందులు వాడినామో ఆ మందులకు దిగుబడి తక్కువ వచ్చింది. కెమికల్స్తోని రోగాలు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి, వచ్చినాయి కూడా. అయితే ఈ పొన్నుస్వామిది మాకు అడ్రస్ యూట్యూబ్లో తెలుసుకొని వాడటం వల్ల పొన్నుస్వామి అయితే ఎప్పుడైతే వాడుతున్నామో ఆ మందులని అప్పటి నుంచి సంతోషంగా ఉన్నాం రైతులం. మేము సంతోషం ఉండడమే కాకుండా దిగుబడి కూడా ఆ కెమికల్స్ కంటే, ఈ కెమికల్స్ 10 క్వింటాలు వెళ్తే, ఒక మిర్చి ఎకరానికి 10 క్వింటాలు వెళ్తే పొన్నుస్వామి వాడిన మందులతోని 20 క్వింటాలు వెళ్తున్నది. అందుకొరకే పొన్నుస్వామి మాకు ఈ వ్యవసాయ రంగానికి ఒక దేవుడిలాగా అనుకుంటున్నాం. నేను 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా, 0కి వెళ్ళి 0 డబ్బులు, ఇంగ్లీష్తోని కొన్ని రోజులు పనిచేసిన, ఇంగ్లీష్ చేయలేని కాదు. MSH1 మైకో కంపెనీది, MSH1 పత్తి ఉన్నప్పుడు అప్పుడు ఈ మందులు కెమికల్స్ పనిచేసినాయి, ఇప్పుడైతే అస్సలే పనిచేయట్లేదు. ఇప్పుడు మళ్ళా మాకిన ఈ 6 నెలల్లో నేను మానేసుకుంటా అనుకున్నా. ఇప్పుడు నేను ఒక 80 ఎకరాలు వ్యవసాయదారుని, 80 ఎకర్స్ 20 ఎకర్స్ ఓన్, 60 ఎకర్స్ లీజ్. నీరు వచ్చిన తర్వాత సార్ మేము లక్షాధికారి కావడానికే పరిశ్రమ ఉండే ప్రతి రైతు జూన్కి వెళ్ళి నవంబర్ వరకు పత్తి కొట్టుకొని జూలై ఆగస్టులో మిర్చి పెడతారు, అక్టో మార్చి వరకు కొట్టుకుంటే ఓ 10 ఎకరాల రైతు కోటీశ్వరుడు ఇస్తారు పక్క. అయితే ఇప్పుడు నేను మానేయాలనుకున్నా ఈ మధ్యలో ఈయన రాకముందు, ఇప్పుడు ఒక 1000 ఎకరాలు చేస్తా, 1000 ఎకరాలు కూడా చేయగలను. మొక్క ఎంత పెరిగితే మీరు అంత ఖాత ఉంటాయి. మొక్క చిన్నగా అయిపోయింది అనుకోండి, ఖాత ఉండవు, దిగుబడులు రావు. మీరు మీది వాడినామంటే 1.5 ఫీట్ వస్తున్నది. మీ 28 వాడితే అయితే సార్, మీ 28 నంబర్ వాడితే ఇంత ఉన్న చెట్టు డబుల్ అవుతుంది ఒక 10 డేస్లో. 28 వాడితే 28 27, మేము ఒక 12-13 వాడిన తర్వాత 28 వాడినాం, మళ్ళీ 14 15 16. నేను ఇప్పుడు 18కి వచ్చినా సార్, 18 అంటే నేను లేట్ వచ్చినా. సమావేశానికి కారణమైనటువంటి లోకా వెంకటరామరెడ్డి గారిని మా ఎక్స్ కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్, ఇక్కడ ఆయిల్ పామ్ సంబంధించింది, రకరకాల హార్టికల్చర్ పంటలు, మిర్చి, పత్తి, ఇవన్నీ ఆర్గానిక్లో చేసేటువంటి పొన్నుస్వామి గారు ఒకసారి మా ఊరికి వచ్చి మా రైతులతో కలవాలని చెప్పి వచ్చాను. నారాయణరావు గారండి, మా చాలా సీనియర్ ఆఫీసర్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్. వెంకటరామరెడ్డి గారు మా ఎక్స్ కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్, వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నేను 25 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కెమికల్ వాడని రైతు అంటే నేను ఒక్కడనే పోలేదు, అసలు వాడనే వాడొద్దని చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడితే రైతు లక్షాధికారి కాదు, ఒక 15 ఎకరాల రైతు కోటీశ్వరుడు అవుతాడు. నేను సభాముఖంగా చెప్తున్నా, రైతుల పరంగా పొన్నుస్వామి దేవుడు సార్, మీకేమైనా కష్టం అనిపించినప్పుడు ఎల్లా వేళల మేము ఎంబడి పోరాడడానికి, మా రైతులు ధర్నా చేయడానికి వస్తాం, 1000 రైతులను తీసుకొని వస్తాం సార్ మేము ఎంబడి. ఎందుకంటే తిని
మంచంలో వండుకుంటున్నాం స్ప్రే చేసి 10 రోజులు. కెమికల్ వాడితే పండలేము, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా రైతుకు రాజు అనే విరుదు 47లో రాలే రైతుకు. నిన్న మొన్న ఈ 1 ఇయర్ వాడిన రైతులందరికీ స్వతంత్రం వచ్చింది. నువ్వు దేవుడు నాకు. నేను 80 రోజుల నుంచి వ్యవసాయం చేస్తా, 100 ఎకరాలు చేస్తా. ఇవాళ నాకు కారు లేదు, బైక్ ఉంది, టూ వీలర్. పంట పడలేదు కదా సార్, 1000 క్వింటాలు పత్తి తీసిన, 1000 క్వింటాలు ఎర్ర మిరప తీసిన, కెమికల్ నుంచి కట్టేసిన మొత్తం. ఈ ఈ రోజు ఇంకొక 2 సంవత్సరాలు మీరు చేస్తే 20 నెలలు తిరుగుతుంది సార్, పక్క విదేశాలన్నీ తిరిగేస్తాం. స్వామి గారితో మాకు అవగాహన సదస్సు పెట్టింది. మరి 100% ఆర్గానిక్ ద్వారా పంటలు పండించుకోవడం అనేది ప్రపంచానికి ఇప్పుడు ఎంతో ఆవశ్యకత ఉన్నది. మరి ఏదైతే మనం కెమికల్స్ ద్వారా రైతు ఎంత పంట పండించినా మన కంపెనీలకే పోతుంది, సీడ్కు కానీ కెమికల్స్ కానీ మన స్పేస్కి పోతుంది. మరి పురాతన పద్ధతులైనటువంటి ఏదైతే ఆర్గానిక్ ఉందో, మరి ఆర్గానిక్ పద్ధతుల్లో మన పొన్నుస్వామి గారు మరి రైతులను మరి ఆర్థికంగా బలోపేతం చేయాలా, మరి ప్రపంచానికి మన దేశానికి మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు అన్ని, అంటే మిర్చే కాదు, మిర్చి కానీ, కాటన్ కానీ, వేరే హార్టికల్చర్ తరఫున కూరగాయలు కానీ అవన్నింటినీ కూడా అందించినందుకు ఆయనకు ఎంతో అంటే మంచి అంటే ఒక పుణ్యాత్ముడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే ఈ కెమికల్స్ ద్వారా ఎన్నో రోగాలు, క్యాన్సర్స్ లాంటి ఎన్నో వస్తున్నాయి. కానీ తప్పని పరిస్థితుల్లో యూజ్ చేస్తున్నాడు, పంట వస్తలేదు కాబట్టి ఆ దాన్నే కొట్టి తీస్తున్నాడు. మరి ఒక మార్గం అనేది, ఒక దారి అనేది పొన్నుస్వామి గారు చూపించాడు. అంటే వేరే వేరే కొడుతున్నాం కానీ ఒక విప్లవం వచ్చింది, ఆర్గానిక్ పద్ధతిలో విప్లవం వచ్చింది. అయితే నేను కూడా మిర్చి కూడా ఈ సంవత్సరం ఒక 3 ఎకరాలలో పెట్టినా సార్. అయితే మనకి ఏంటంటే ఆయిల్స్ ఆయిల్స్ అని చెప్పడం వలన దీని గురించి ఎవరికి రైతులకు పెద్ద అవగాహన లేకుండే. మేము కూడా కొంత తెలిసిన వాళ్ళు యూట్యూబ్లలో చూసి ఆయిల్స్ అంటే పూర్తి అవగాహన లేదు. మరి ఆయిల్ అంటే ఇది ఏంది మందు? ఇప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టు ఏ ఆయిల్ అంటే ఏదో తెలిసి తెలక ఎవరు కొడుతున్నారు, మనం ఎందుకు కొట్టాలని మేము కెమికల్సే కొట్టుకుంటాం అంటే అసలు ఏంటిది అనేది. అయితే మళ్ళీ ఈ మధ్యనే చూస్తే పొన్నుస్వామి గారే ఇది ఆర్గానిక్ మందు అనేది ఆయన నోటి ద్వారా అయింది. నేను ఒక యూట్యూబ్ ఒక దీంట్లో అంటే దాని మీద కొంచెం అవగాహన వచ్చింది. అంటే ఆయిల్ సెంటర్ ఏమున్నది అనేది, కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా మంచిగా ఉంది. మరి ఇదే మాదిరిగా రైతులందరికీ మీరు ఇందులో రీసెర్చ్ చేస్తూ ఇప్పటికే ఎంతో మరి మేలు చేస్తున్నారు. ఈ అంటే రైతులందరూ కూడా అందరూ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, దీన్ని ఫాలో అవుదాం, దీని దారిలో పోదాం అని చెప్పి అనుకున్న వాళ్ళే వచ్చారు కాబట్టి వీళ్ళందరూ రైతులందరూ వాడుతూ మరి వాళ్ళకు కూడా మీరు మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళకు మంచి దారిని నడపాలని కోరుకుంటూ. అనిల్ అని మీ తోడు తెచ్చిన ఆయన ఆయన చీరలో కూడా సార్ మేము ఒక 10 సార్లు వేరే సార్ బండ్లు తీసుకున్నాం, బైకులు తీసుకున్నాం. ఆయన చెట్లు ఎలా ఎవరి లేవు సార్, ఇక్కడ ఉన్నోళ్ళందరి ఎవరి చెట్లు లేవు, అది కూడా లేవు సార్. ఆయన చెట్లు ఎంత ఉంటాయి, ఆ చెట్లలో ఒక్కటి కూడా ఇట్లా పండాపు తెగులు లేదు, బొబ్బర ముట్ట లేదు, ఏది లేదు సార్. మేము స్వయంగా 8 ఎకరాలు పెట్టిండు, 8 లక్షల గొర్రెలు అమ్మే గొర్రెలను 7 లక్షలకు అమ్ముకున్నాడు పెట్టుబడి కోసం. అంత నీట్గా చెట్లు ఉన్నాయి ఆయన చెట్లు. ఆ భూమి వల్ల మా భూమి ఉందా థర్డ్ క్లాస్ భూమి, మాది నంబర్ 1 భూమి. ఇక్కడ ఎవ్వరి చెట్లు లేవు సార్. ఆయన చెట్లు ఇవాళ వైరా గారి ఇంట్లో నీళ్ళలో కలిసినట్టున్నాయి. ఆయన స్టార్టింగ్ నుంచి కొట్టింది, మాది తప్పేమంటే ఫస్ట్ కెమికల్స్ కొట్టాం. మరి ఇందులో ఒక గొప్ప విషయం ఏముందంటే ఇప్పుడు కెమికల్ వాడితే మనుషులకు దురదొస్తాయి. స్ప్రేయింగ్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళ కంపెనీ ఉంటాయంటే మనకు గ్లౌజ్ వాడాలంటే హెల్మెట్ పెట్టుకోవాలా, పాలిథిన్ కవర్ తొడుక్కోవాలా, కెమికల్ వాడితే అన్ని దొరకాలి. పొన్నుస్వామి మందులు వాడితే అవి ఏం దొరికే అవసరం లేదు. అట్లా ఇది ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అన్నట్టు. మనుషులకు, పశువులకు, భూమికి మూడుకి ఏం కాదు. మేము ఆయిల్ వాడినప్పుడు మా భూమి లూజ్ కూడా అయింది, మా వీడియోలో కూడా ఉంది.
బంతికి అయితే 10, మిర్చికి అయితే ఖచ్చితంగా 8, వీలైతే 6 వాడుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 60 గంటలకు పోయినందుకు అవకాశాలు ఉంటాయి. ఇది ఎంత ఎక్కువ కొట్టుకుంటే మనకు అంత దిగుబడులు వస్తాయి. ఎందుకంటే బలమైన మందులు కదా, ఆయిల్ కదా ఇది. దానివల్ల 2 నెలల దాకా మాకు దొరకలే ఈ మందులు. 2 నెలలు అయిన తర్వాత 2 నెలల అప్పటిదాకంటే 50,000 మందులు కొట్టేసినాం మేము 5 ఎకరాలకు. అవి కొట్టిన తర్వాత ఈ మందులు మేము కనుక్కున్నాం. మళ్ళా 8 రోజులు వాడుకునేటప్పుడు మధ్యలో 4 రోజుల్లో 1 లీటర్ ఆయిల్ని ఏదైనా పుష్టి రకం ఏదైనా ఒక రకాన్ని మీరు కొట్టుకుని మళ్ళా 4 రోజుల్లో మందు, మళ్ళీ 4 రోజుల్లో పుష్టి ఆయిల్, అట్లా మీరు కొట్టుకుపోయినారనుకోండి దిగుబడులు ఎక్కువ వస్తాయి. కానీ మీరు ఇవన్నీ మీరు చేస్తానంటే మాత్రం వెడలు పెట్టుకోవాలి. 1వ నంబర్ నుంచి 20వ నంబర్ దాకా పెట్టాము మేము. 1 మొదటిసారి వాడుకోండి, 2వసారి 2వ నంబర్ వాడుకోండి, 3వసారి 3వ నంబర్ వాడుకోండి. 8 రోజులు నాటిన 15 రోజుల నుంచి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మీరు వీలైనంత వరకు ఎక్కడన్నా ఒక సెట్ అంటే 4 బాటిల్ కలిపి చీల్చి పెట్టుకోండి. నారుమడిల్ని మీరు కొట్టుకోండి. నారుమడిల్ని కొట్టుకుంటే అసలు ముడత ఏమి ఉండవు. నాటినే మళ్ళీ 25 రోజులు 30 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. మొక్కలు నాటేటప్పుడు ఏమన్నా ఉన్నా సార్? నారు పెట్టుకుని ఇది మరవదు. బొట్టినీళ్ళు పెట్టి పెట్టి పెట్టిన సెట్ ఇట్లా మడిచి ఉండింది అనుకోండి, అది ముడత వస్తుంది. అదే సార్, అది ముడత వస్తుంది. మీరు చక్కగా మట్టిని లేదేసి కిందకి పెట్టి అదమండి. బొట్టినీళ్ళు చేసి అదమద్దు. గుంటలు వేసుకుపోతాము. ఒకవేళ గుంటలు వేయగానే పెట్టేవాళ్ళు ఉన్నారు. బొట్టినీళ్ళు చేసి వేరును మడవకూడదు. ఇట్లా వేరు ఇట్లా మడిచింది అనుకోండి, ఆ సెట్ని తీసి చూడండి, వేరు మడిచి ఉంటుంది, ముడతలు వస్తాయి. అదే సార్, అదే డౌట్. అదే అదే మీరు పెట్టేది చక్కగా పెట్టుకోండి, ముడత అనేది రాదు. డౌట్ వచ్చిందంటే మీ ద్వారా తెలుసుకుంటున్నాం. అది మనం అట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము చూసాము మా పొలాలని ముడత వచ్చినాయంటే ఏం తర మన పొలాలను ముడత వచ్చినాయి. ఆ సెట్ని పీకి చూస్తే వేరు ఇట్లా మడిచి ఉన్నాయి. మడిచి ఉండే సెట్ మాత్రం ముడత వస్తాయి. అది ఇప్పుడు 50% అయిపోయింది. అదే నాటుకున్న వాళ్ళు సరిలేదు. ఇది మారాలి. వీలైన వరకు నేను పూర్తిగా దేవుడు అని చెప్పలే, మొత్తం మార్చేస్తా ఊ అంటే అయిపోతుంది అని నేను చెప్పలే. అందరు కలిసి కట్టి పని చేస్తాము. పని చేసి మీరు బతకాలి, దేశం బతకాలి, దేశాలు ఉంటే జనాలు బతకాలి, ఎవరు ఏ రోగాలు రాగానే పోవాలి ముందుకు. కానీ నేను కూడా నేను ముందుగా చెప్తున్నాను, నేను దేవుడిని కాదు అన్నకెళ్ళి అయిపోయేందుకు ప్రయత్నం చేస్తాను. నా దగ్గర కూడా 1-2 తప్పులు ఉండొచ్చు, నేను చేసే మందులు కూడా పొరపాటు జరగచ్చు. ఎందుకంటే కనుక్కునేటప్పుడు రీసెర్చ్ చేసుకునేటప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి అనేది కాదు. అన్నీ సక్సెస్ అయిన వాడు పైన వాడు ఉన్నాడు, వాడు ఇట్ట అంటే చెయ్యి అంటే అయిపోతుంది, మనం ఇట్ట చెయ్యి అంటే ఏం కాదు. అందుకోసం వీలైనంత వరకు ఇప్పుడు మనం అందరు కలిసి వీలైనంత వరకు అందరికి మంచి తిండి మంచిది అన్నీ చేసి పెట్టి మీకు ముందుకు లాభం రావాలి. నట్ట పోయిన ఏమంటున్నాంటే 8 రోజులు డబ్బు బతుకుతాము. దానికోసమే నేను చెప్పిన మొదట్లో మేము 92 టన్నులు చెరుకు తీసాం. 92 టన్నులు ఎవరు తీశారు? ఇగో ఇక్కడ ఉన్నాడు, వీడు 40 గంటలు పత్తి తీశాడు ఒక ఎకరానికి. 40 గంటలు పత్తి వారం అయినాయి వాటి దగ్గర ఉంటా. అదేలా కాదు మొత్తం నేను తిరిగినా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.